हेलो व्यूवर्स हाउ आर यू మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. బాలు గారు కూడాను రికవరీ అవుతున్నట్లుగా నాకు తెలుస్తోంది. సో హ్యాపీ టు హియర్. నన్ను ఒక సబ్స్క్రైబర్ మేడం ఇడ్లీకి దోశని బాగా రావాలంటే ఎలా చేయాలో చూపించమని అడిగారు. ఇది నేను రాత్రి నానబెట్టుకున్నాను. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. దాంట్లో హాఫ్ స్పూన్ మెంతి వేసుకున్నాను. అదే కప్పు తోటి 2.5 కప్పులు రైస్ తీసుకున్నాను. ఇది ఇడ్లీ రైస్. ఈ రైస్ కొంచెం హార్డ్ గా ఉంటుంది, నానటం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. అందుకని తొందరగా మీరు ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి, మార్నింగ్ తినాలనుకుంటే రాత్రి నానబెట్టుకోండి. ఇది నేను మిక్సీలో చేశాను, 2.5 వేసాను. నేను ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వస్తుంది, దోశ కావాలంటే దోశ కూడా వస్తుంది ఈ బ్యాటర్ తోటి. ఇప్పుడు నేను మీకు ఇడ్లీ వేసి చూపిస్తాను, చూడండి. ఇది చాలా స్పాంజ్ లాగా వస్తాయి ఇడ్లీలు ఈ రైస్ తోటి. ఒక్కసారి కనుక గ్రైండ్ చేసి గిన్నెలో పెట్టేసుకున్నాము అంటే ఇంకా మనకి 2 పిండ్లు రెడీగా ఉన్నమాట, ఇడ్లీ పిండి దోశ పిండి. మళ్ళీ గ్రైండ్ చేసుకుంటానికి ప్రాబ్లం లేకుండా అదే బ్యాటర్ తోటి దోశ వేసి చూపిస్తాను. మీరు ఇంకేమి వాటర్ కూడా ఏమి కలుపుకొని వస్తున్నాడు, ఇడ్లీ బ్యాటర్లో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది. కావాలనుకుంటే ఒక స్పూను 2 స్పూన్లు వేసుకోండి, అంతే చాలు. ఇది రోస్ట్. మామూలుగా మెత్తగా కావాలన్నా మెత్తగా కావాలన్నా కూడా మెత్తగా వస్తుంది అన్నమాట ఇలా. ఓకే, దోశ చేసేసారు కదండి, చూపించా కదా. ఇప్పుడు నేను మీకు వంకాయ పచ్చడి రోటి పచ్చడి చేసుకుందాము. దానికోసం నేను ఆయిల్ వేశాను. ఈ ఆయిల్లో 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూను శనగపప్పు, కొంచెము మెంతులు, ఆవాలు, ఇంగువ, ఇవన్నీ మిక్స్ చేశాను. ఇది తెల్ల వంకాయ తీసుకున్నాను చట్నీకి. రోటి పచ్చడి చేసుకుందాము. కొంచెము కరివేపాకు వేసుకుందాము. అలాగే వెల్లుల్లి వేసుకుందాము. అలాగే పసుపు వేసుకుందాము. అలాగే దానికి సరిపడా రాళ్ళ ఉప్పు ఇక్కడ వేసుకుందాము చాలు. సరిపడా చింతపండు వేసుకోవాలి. మనం చింతపండు నలుగుతుందో నలుగుదా, మనం అందులో వేసుకుంటే మెత్తపడుతుంది కదా. చూడండి, కొంచెం చింతపండు వేస్తాను. ఇందులో ఈ మొక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈ పోపుని దంచేసుకుందాం. దీనిలో కొంచెం పచ్చిజీలకర్ర వేసుకుందాము. పచ్చిజీలకర్ర వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది జీలకర్ర. జీలకర్రని అన్నిట్లోనూ వాడటము చాలా మంచిది. ఓకే, వంకాయ మగ్గిపోయింది ముక్కలు, దీంట్లో వేసేసుకుందాం. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు, జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసుకోండి. మీకు ఏది నచ్చకపోతే అది స్కిప్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ తింటాను. పచ్చడి అయిపోయింది. పైన కొత్తిమీరని ఇలా గార్నిష్ చేశాను. మీకు కావాలంటే దీన్ని మళ్ళీ ఆవాలు జీలకర్ర అంతా పోపు వేసుకుని మళ్ళీ దాంట్లో దీన్ని వేసి వేయించుకోవచ్చు. కానీ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది, నేను అలా ఏం చెయ్యట్లేదు. ఇడ్లీ అయింది, కొంచెం చల్లగా అయితే తీద్దాం మనం. ఎలా వచ్చిందో
మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది ఇది ఇక్కడ ఈ చట్నీలో వేసుకొని ఇలా తినండి చూసారా ఎలా వచ్చిందో ఈ ఇడ్లీ మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది మీరు ఇలాగే చేసుకోండి ఓకే బ్యాటర్ తోటి రెండు వస్తాయి ఇడ్లీ వస్తుంది దోశ వస్తుంది ఆ రెడ్ చట్నీ ఉంది ఇదేమో పల్లి పప్పుల చట్నీ ఉంది ఇదేమో రైస్ లోకి వంకాయ పచ్చడి చట్నీ ఇలా చేసుకొని మీరు కూడా తినండి ఓకే వ్యూవర్ మీరు అడిగారు కదా నన్ను అది నేను మీకు చూపించేశాను తర్వాత కరోనా నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళని కాపాడండి మీ ఫ్యామిలీని కాపాడండి మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ ఓకే వ్యూవర్స్ మళ్ళీ మనం నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బై